అందరికీ నమస్కారం. ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కడప నియోజకవర్గం కాంగ్రెస్కి వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని, అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024 ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో, వాటిని అన్నింటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదేవిధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈరోజు నుంచి పాటుపడదాము, ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగనే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి, వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. అలాగనే